నంద్యాల సబ్ జైల్ ను సీనియర్ సివిల్ జడ్జి మరియు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల కోర్టు కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తనిఖీ నిర్వహించారు. జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలను కలిసి అవసరమైన వారికి లాయర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఖైదీలకు అందజేసే భోజనాలు, వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, పాన్ ఇండియా జైల్ విజిట్ లో భాగంగా అన్ని జిల్లాలలోని జైళ్లను తనిఖీ నిర్వహించి, ప్రధానంగా ఎంతో కాలం నుండి జైలులో బెయిల్ లభించక ఉన్న ఖైదీలను గుర్తించి, అలాగే అడ్వకేట్లను ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేని వారిని, బెయిల్ వచ్చిన షూరిటీలు లేక ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఖైదీల ఆరోగ్యం, అందించే ఆహారం తదితర వాటిని పరిశీలించి ఖైదీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు. జైల్ విజిట్స్లో భాగంగా ఈరోజు అన్ని జిల్లాలకు తిరుగుతూ ఈరోజు నంద్యాల ఉప కారాగారంకు రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఖైదీలతో అందరితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైతే చాలా కాలంగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారిని కనుక్కోవడము, బెయిల్ వచ్చినా ష్యూరిటీస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏం చేయాలా అనేది దాని విషయంలోను, మరియు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అడ్వకేట్ స్తోమత లేకుండా అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు బెయిల్ మీద కానీ నెక్స్ట్ కేసు ప్రొసీడింగ్స్ చేసుకునేదానికి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయము అందించాలనే ఉద్దేశంతోనే జైలు విజిట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఖైదీల యొక్క బాగోగులు, సమాచారము మరియు ములాఖత్ గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి, జైల్లో ఉండే కండిషన్స్ గురించి ఇక్కడ జైలు విజిట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే నంద్యాలకు రావడం జరిగింది, ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగినది, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది.